నమస్తే, నేను మీ డాక్టర్ వినయ్. చాలామంది ఈ కరోనా వైరస్ గురించి చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో ఒకటి రెండు ముఖ్యమైనవి నేను మీకు జవాబు చెప్తాను. చాలా మటుకు అడిగే ప్రశ్న, కోడితో కానీ గుడ్డుతో కానీ కరోనా వైరస్ వస్తుందా అన్నది చాలా మందికి ఒక డౌట్. మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ రెండింటితోని కూడా కరోనా వైరస్ రాదు. కరోనా వైరస్ ఉట్టి ఇంకొక పేషెంట్ దగ్గరికి మనం వెళ్తే, ఆ పేషెంట్ ఉమ్ము కానీ, అది తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ, అది మన పైన పడితే, దాన్ని మనము తెలవకుండా ముక్కు దగ్గర కానీ నోరు దగ్గర కానీ రాసుకుంటే అప్పుడే కరోనా వైరస్ వస్తుంది. కోడితోని గుడ్డుతోని రెండింటితో కూడా రాదు. అయితే ఈ రెండు కూడా, ఈ రెండింటిలో కూడా ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు మనకి బలం ఇస్తాయి. కరోనా వైరస్ అన్నది బలహీనులకి, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళకి ఎక్కువగా సోకుతున్నట్టు, వాళ్ళకి సీరియస్ కూడా అవుతున్నట్టు మనకు తెలుసు. కోడి కానీ గుడ్డు కానీ రెండు తింటే ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఇవి బలాన్ని ఇస్తాయి. ఎస్పెషలీ గుడ్డు. గుడ్డు తెలుపు ఉట్టి ప్రోటీన్స్ అది. నేను ఎప్పుడు ఆపరేషన్ చేసినా కానీ, సర్జరీ తర్వాత డిశ్చార్జ్ చేసినప్పుడు పేషెంట్లని గుడ్డు తెలుపు తినమంటాను రోజుకి 3-4. అసలు అయితే పూర్తిగా ఒక గుడ్డు తింటే చాలా మంచిది. తెలుపులో ప్రోటీన్స్ ఉంటాయి, పసుపులో విటమిన్స్ ఉంటాయి. అయితే కొంతమంది కొవ్వు కూడా ఉంటుంది కదా అంటారు, అది తక్కువ మోతాదులో ఉంటుంది, అది మంచిదే మరి. ఒకవేళ కానీ అలాగ డౌట్ పడితే, ఒక ఫుల్ ఎగ్ పసుపు తెలుపుతో కలుపుకొని ఆ తర్వాత ఇంకొక 2-3 గుడ్లు ఉడకబెట్టుకొని ఉట్టి తెలుపుని రోజుకి ఒక 3-4 గుడ్లు తింటే మంచి పౌష్టికం బలం వస్తుంది. కరోనా వైరస్ని పోట్లాడడానికి ఏదైతే బలం కావాలో అది ఈ గుడ్డుతో వస్తుందని, దీంతో మళ్ళీ కరోనా వైరస్ రాదని మీ అందరికీ చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నాను. నమస్తే.